టుడే డిస్కస్ చేసే టాపిక్ ఏదంటే కాంట్రా ప్రొటెక్షన్. కాంట్రా ఆపరేషన్స్ అండి. ప్రీవియస్ గా జరిగిన అన్ క్లాసెస్ తాలూకు, ప్రీవియస్ గా జరిగిన క్లాసెస్ తాలూకు అన్ని లింక్స్ షేర్ చేశాను, ఒకసారి చాట్ లో చూసుకొని చెక్ చేసుకోనండి. అందరూ స్టూడెంట్స్ కి చూడండి. సో నెక్స్ట్ ఇవాళ మనకి కాంట్రా ఆపరేషన్స్. సో అదేంటి, ఆ టాపిక్ గురించి అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కాంట్రాప్షన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దాని గురించి ఒకసారి విందాం. సో ఓకే, ఈ కాంట్రా అనేది ఒక న్యూ వరకు పేమెంట్ రిసిప్ట్ అనే వోచెస్ చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక న్యూ వోచరింగ్ అనేది అనమాట, ఇదేంటంటే కాంట్రా వోచెస్. సో ఓకే, ఈ వోచర్ లో ఏం పాయింట్స్ అంటే ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, ఏ పాయింట్స్ కింద తీసుకోవాలి అనేది, యాక్సెప్ట్ చేయాలనేది, సో కొంచెం రూల్స్ అనేవి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతకు ముందు కనుక చూసినట్టయితే పేమెంట్ అండ్ రిసిప్ట్ కి ఆల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ పేమెంట్స్ వెళ్తాయి, అమౌంట్ కి తీసుకునేవి ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా రిసిప్ట్ లోకి వస్తాయి. ట్రాన్సాక్షన్స్ వస్తాయి రాజా. హలో సార్, రాజని వాయిస్ కొంచెం బ్లర్ అవుతుంది, ప్లస్ అక్కడ ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉంది, చూసుకో సార్. వేరే వాళ్ళ మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఓకే ఓకే రైట్. ఓకే అండి, ఇందులో వచ్చేవాడికి బ్యాంక్ కి సంబంధించిన సమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ కాంట్రా అనేవి వస్తాయండి. ఏ వచ్చాడు అంటే బ్యాంక్ కి సంబంధించినవన్నీ అంటే ఎప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా బ్యాంక్ కూడా కాంట్రాకి యాక్సెప్ట్ అవుతుందంటే లేదండి, సమ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి వచ్చి ఏవైతే ఉండేవో ఆ ట్రాన్సాక్షన్స్, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా మనం చూసిన టాపిక్స్ కనుక ఏదైతే ఉందో క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చింది. సో అంటే అందులో బ్యాంక్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా టాలీలో ఎంటర్ చేయాలనేది అకౌంట్ లో చూసామండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ మనీ అనేది సెన్స్ చేయాలని కూడా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్చేజ్ త్రూ బ్యాంక్ అన్నారు, లేదా సోల్డ్ త్రూ బ్యాంక్ అన్నారు. సో అంటే ఇక్కడ వచ్చేపాటికి మనకి ఇంతకు ముందు ఆ ట్రాన్సాక్షన్స్ జరిగింది బ్యాంక్ ద్వారా జరిగింది. సో బ్యాంక్ ద్వారా జరిగింది అన్నప్పుడు మనం ఈ బ్యాంక్ ద్వారా జరిగినట్టు చూపించాం. ఇప్పుడు ఫర్నిచర్ కొనడానికి ఎంత సమ్ అమౌంట్, సమ్ పర్టికులర్ అమౌంట్ సో అమౌంట్ ని ఇప్పుడు ఫర్నిచర్ పర్చేస్ చేసామండి. సో ఫర్నిచర్ పర్చేస్ దానికి అయిన అమౌంట్ ఏదైతే ఉందో, సో ఆ పర్టికులర్ అమౌంట్ అని మనం బ్యాంక్ ద్వారా చేయము అనేది చేస్తాం. ఎలాగో అకౌంట్స్ లో వచ్చేపాటికి పేమెంట్ సంబంధించిన పాయింట్ పేమెంట్ లో అండ్ అకౌంట్ వచ్చేవాడికి ఉంటుంది. సో ఏ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే మనకి మన కంపెనీలో కానీ ఏదైతే ఒక న్యూ
పర్టికులర్ గా పర్టికులర్ గా మనకి ఎప్పుడైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో సో బ్యాంక్ ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ బిజినెస్ కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చింది. సో అకౌంట్ అనేది మనీ మనం కొన్నిసార్లు సిచ్యువేషన్ లో వేయాల్సి ఉంటుంది. అవునా, ఇప్పుడు బ్యాంక్ ద్వారా మనం ఏదైనా కొంటున్నాము కొనాలి అనుకున్నప్పుడు అకౌంట్ లో మనీ అనేది ఉండాలి. మనీ అనేది ఉండాలంటే అన్ని వేళ వేరే వాళ్ళు వేస్తే మనీ కానీ లేదంటే ఆదాయం వచ్చింది కానీ తక్కువ లేదంటే సిచ్యువేషన్స్ లో అమౌంట్ అనేది. సో క్యాష్ అనేది డిపాజిట్ చేస్తుంది ఎవరి అకౌంట్ లో, మన అకౌంట్ లో మనమే డిపాజిట్ చేస్తాం. సో లేదు సమ్ పర్టికులర్ టైమ్ ఆఫ్ లో ద్వారా మనం అమౌంట్ అనేది చెల్లించాలి. కానీ సో మనం మామూలు క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఒక పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ అంటారు. సో ఫర్నిచర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ లేదంటే కంప్యూటర్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అన్నారు. సో అంటే ఫర్నిచర్ అనేది మనం పర్చేజ్ చేసాం, అది బ్యాంక్ ద్వారా పర్చేజ్ చేసాం. సో బ్యాంక్ ద్వారా పర్చేజ్ చేసాం. సో బ్యాంక్ అలాగే కంప్యూటర్ వాజ్ సోల్డ్ అంటే కంప్యూటర్ మనం అమ్మేసాం బ్యాంక్ ద్వారా. సో అంటే అమౌంట్ అనేది మనకి డైరెక్ట్ గా బై హ్యాండ్ అనేది రాకోకుండా మన అమౌంట్ అనేది కూడా బ్యాంక్ లో అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు మనం ఎలా రాయాలి, పేమెంట్స్ లో వచ్చే దానికి వచ్చేవాడికి పేమెంట్ అండ్ అకౌంట్స్ లో వచ్చేవాడికి మెన్షన్ చేసి సమ్ డీటెయిల్స్ అనేవి. సో ఇలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఆర్ రిసిప్ట్ అనేవి ఏవైతే ఉందో ఇవి మెయిన్ వచ్చెస్ అండి. సో ఆ వచ్చెస్ ద్వారా మనం అది ట్రాన్సాక్షన్ బ్యాంక్ ద్వారా జరిగితే బ్యాంక్ ద్వారా లేదంటే క్యాష్ ద్వారా జరిగితే క్యాష్ ద్వారా అనేది ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు అలాగే కాంట్రాలు వచ్చేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ లో వచ్చేవాడికి బ్యాంక్ అకౌంట్
చేయాలి.
బాబు ఖాళీ అన్నాను కదరా మార్కెటింగ్ తీసి ఏం పెట్టి తండ్రి నెట్వర్క్ ఇష్యూస్, ఇక్కడ పవర్ ప్రాబ్లం వలన వైఫై లేకపోవడం మొబైల్ నెట్వర్క్ ఆపరేట్ చేయాల్సి వచ్చింది. సో నెట్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. సో మనం క్లాస్ అనేది చూద్దాం. సో కాంటాక్ట్ ఆప్షన్స్ వచ్చేప్పటికీ
మనకి క్యాష్ డిపాజిటింగ్ అండ్ క్యాష్ విత్ డ్రా అండ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా కాంట్రా ఆపరేషన్ కాంట్రా వచ్చింది వస్తాయండి. సో ఈ కాంట్రా వచ్చిలో మనం ఏ పాయింట్స్ ని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో చూస్తే కనుక కాంట్రా వచ్చర్ కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి. సో ఏంటంటే మనకి బిట్మా క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు మీరు, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ప్రీవియస్ గా చేసినటువంటి ఏ ప్రాబ్లమ్ లో అయినా సరే పేమెంట్ లో కానీ రిసిప్ట్ లో కానీ మనం రాంగ్ ఎంట్రీ అనేది చేసాం, పేమెంట్ లో రాంగ్ ఎంట్రీ చేసాం లేదంటే రిసిప్ట్ లో రాంగ్ ఎంట్రీ చేసాం, ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది రాంగ్ వస్తుంది అంటే నెట్ ప్రాఫిట్ అది కన్ఫ్యూజన్ గా రాంగ్ వస్తుందండి. సో దాన్ని మోడిఫికేషన్స్ చేసి తిరిగి మనకి ఏదైతే ఎక్కడ మిస్టేక్ చేసాం తిరిగి రెక్టిఫై చేసుకున్నాం. సో కాంట్రా వచ్చర్ లో రాంగ్ చేశారు, కాంట్రా వచ్చర్ లో మీకు ఆటోమేటిక్ గా రాంగ్ ఎంట్రీ చేశారు. మీరు కాంట్రా రాంగ్ ఎంట్రీ చేసినా కానీ నెట్ ప్రాఫిట్ అనేది ఉండదు, నెట్ ప్రాఫిట్ అనేది చేయవద్దు. మీరు ఒకవేళ క్వశ్చన్ అడుగుతారండి. సో ఏంటంటే నెట్ ప్రాఫిట్ రిఫ్లెక్ట్ కానీ వోచర్ ఏది అని చెప్తారు. సో మనకున్న అన్ని వోచర్స్ లో మీరు ఏ వోచర్ రాసినా కానీ నెట్ ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతుంది, నెట్ ప్రాఫిట్ అనేది చేంజ్ అవ్వకుండా మీరు ఒకవేళ ఆ ఎంట్రీ అనేది రాంగ్ ఎంట్రీ చేసినా కానీ నెట్ ప్రాఫిట్ ఎఫెక్టింగ్ అనేది ఉండదు. సో అది కాంట్రా వోచర్ అనమాట. సో కాంట్రా మాత్రమే బిట్ మార్క్ మనకి క్వశ్చన్ అడుగుతారు, కాంట్రా వచ్చిన మీద కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ కాంట్రా వచ్చిన ఎలా ఏంటి కాన్సెప్ట్ హ్యావ్ ఫాలోయింగ్ టూ ఆప్షన్స్ మెయిన్ గా టూ ఆప్షన్స్ ఉంటాయి అవి చేంజ్ అవ్వదు. సో ఈ ఇప్పుడు మన కాంట్రా ఆపరేషన్స్ లో ఎలా ఎంటర్ చేయాలి, నెట్ ప్రాఫిట్ చేంజ్ ఉండదండి. సో ఓకే మనకి నెట్ ప్రాఫిట్ చేంజ్ రాదు కాదు కాబట్టి మనకి ఇంకా ఎలా రాసినా ప్రాబ్లం లేదు. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ మీద ఎందుకు అనేది రిఫ్లెక్టింగ్ నెట్ ప్రాఫిట్ మీద ఎందుకు చేంజ్ ఉండదు అనేది చూసినాక ఎందుకు చేంజ్ ఉండదు అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాంట్రా వచ్చిలో ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అవన్నీ కూడా మన బ్యాంక్ సంబంధించింది. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ అంటున్నాం, క్యాష్ విత్ డ్రా అంటున్నాం. సో అంటే ఏంటి, మన దగ్గర ఉన్న క్యాషే బ్యాంక్ లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమౌంట్ క్యాష్ అనేది మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే మనం ఉన్న వాళ్ళ కిందే లెక్క. సో అంటే అది బ్యాంక్ లో ఉన్నా కానీ చేతిలో ఉన్నా కానీ డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేపాటికి వాళ్ళు రిచ్ పీపుల్ అంటారు. సో రిచ్ పీపుల్ అంటే డబ్బులు మొత్తం రాజా. హలో హలో రాజా,
చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఏం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇక్కడ కొంచెం టుడే టాపిక్ వాళ్ళ టాపిక్ వచ్చేవాటికి నేను రేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో ఇక్కడ వచ్చేవాడికి ఏంటంటే కొంచెం పవర్ ప్రాబ్లం వచ్చింది. సో పవర్ ప్రాబ్లం వల్ల నెట్ యాక్టివిటీ వైఫై అనేది లేదు. సో మొబైల్ నెట్ మీద రన్నింగ్ చేయాల్సి వస్తుంది. సో మొబైల్ నెట్ మీద బాగా డిస్కనెక్టింగ్ అయ్యి, సో అందరికీ మీకు వాయిస్ కానీ ఏదైనా అయితే క్లాస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా రావట్లేదు. సో టుడే సెక్షన్ క్లోజ్ చేస్తున్నానండి. రేపు ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుందాం. రేపు క్లియర్ గా వస్తుంది. రేపు కౌంటర్ ఆపరేషన్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్తున్నా. ఓకే గాయస్, ఓకే అండి. సో ఈరోజు సెక్షన్ క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ నెట్ ఇష్యూ వల్ల పవర్ ప్రాబ్లం వచ్చింది. సో ఓకే, థ్యాంక్ యూ గాయస్. రేపు యాజ్ ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరూ ప్రీవియస్ గా చెప్పినటువంటి ఒక క్లాసెస్ లింక్స్ ఏవైతే ఉండే అవి చాట్ లో షేర్ చేశారండి. సో అవి ఒకసారి మీరందరూ లింక్స్ కాపీ చేసుకొని ఈ వీడియోస్ ఏదైతే ఉందో చూడండి. ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే ఉండే అవన్నీ కూడా ఒకసారి ఫుల్ ఫ్లెచ్డ్ గా ప్రాక్టీస్ చేయండి. టాలీలో అందరూ ప్రతి ఒక్క అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన చేయాలండి. కాంట్రా టాపిక్ వచ్చేటికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఈ టాపిక్, అందుకే నేను రేపు క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది టాపిక్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎలా నెట్ ఇష్యూస్, ఎలా ప్రాబ్లమ్, కనెక్టింగ్ డిస్కనెక్టింగ్ అయితే మీకు అర్థం అవ్వదు. సో మీకు క్లాస్ అనేది అర్థం అవ్వదు, అందుకే మీకు రేపు తీసుకుంటాను. ఇటు కొంచెం ప్రాబ్లం ఉంది. సో అందరూ ఏదైతే ఉందో మీకు ఒకసారి టాలీ లింక్ పాస్వర్డ్ అనంతపూర్ నుంచి అమ్మరు. దానికి పాస్వర్డ్ ఏమి ఉండదండి, అది డైరెక్ట్ గా లింక్ రాజప్ సార్ ఛానల్ లింక్ వస్తుంది. జూమ్ వీడియో లింక్ అది. సో ఒకసారి చెక్ చేసి చూడండి, అందరికి వస్తుంది. సో ఓకే, లింక్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేది కొంచెం పవర్ అనేది. ఓకే సార్, విశాఖపట్నం నుంచి దీపావళి. సో ఎస్టర్డే క్లాస్ లింకు లేదండి దాంట్లో. ఎస్టర్డే వచ్చేపాటికి అంతా కూడా క్లాస్ రివిజన్ అయ్యి కాబట్టి జరిగింది. న్యూ క్లాస్, న్యూ టాపిక్ గురించి లేదు కాబట్టి ప్రాబ్లం లేదండి. సో నెక్స్ట్ ఏదైతే ఉందో టాపిక్ వైజ్ గా ప్రాబ్లం రోజుకి సెండ్ చేసేస్తాను. అందరికీ లింక్ వస్తుంది ఆ రోజు. ఏం లేదు, మన వాళ్ళు కొంత చాలా మంది జూమ్ టూల్ వాడకూడదు అది ఇది అని నాకు మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఇది మనము అఫీషియల్ మీటింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం ఎటువంటి డేటా కూడా మీరు ఏమీ దీంట్లో ఎంటర్ చేయట్లేదు, రైట్? ఓన్లీ మీ నేమ్ తోటి మీరు జాయిన్ అయిపోతున్నారు మీటింగ్ లో. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు మనం ఓన్లీ క్లాసెస్ గురించే వాడుతున్నాం దీన్ని, అంతే. మన అఫీషియల్ మీటింగ్ కాదు, ఇంకోటి కాదు, కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ కాదు, ఓన్లీ క్లాసెస్. సో నో ఇష్యూ. ఇక్కడ ఈడి గారితో కూడా మాట్లాడాను నేను, సార్ కూడా ఇదే చెప్పారు. సో మనం కంటిన్యూ చేసుకోవచ్చు, అట్లాంటి ఇది ఏం పెట్టుకోకండి మీరు, ఓకేనా? రైట్, దెన్ ఇంకోటి 13th 14th ఎవరైనా ఇన్ కేసు నేను పంపించిన లింక్స్లలో
పాస్వర్డ్ ఏమైనా అడిగింది అనుకోండి టాలీది, ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను లింక్ మార్చి పంపిస్తాను. వితౌట్ పాస్వర్డ్ కూడా ఉంటది లింక్, మాక్సిమం అలానే పెడుతున్నాను. ఒక్కసారి పొరపాటున బై మిస్టేక్ ఏదైనా పెట్టిండొచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, లేదా నాకు కాల్ చేయండి, నేను మార్చి పంపిస్తాను లింక్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ పవర్ ప్రాబ్లం వల్ల రాజాకి అక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, సో మొబైల్ మీద వాడుతున్నాడు, మొబైల్ మీద సరిపోవట్లేదు మనకి. ఈరోజు మన ఇన్కన్వీనియన్స్కి కొంచెం కోఆపరేట్ చేయండి, రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈరోజు సెషన్ కూడా క్లోజ్ చేసేద్దాం. రాజా అంతేనా, ఇంకేమైనా మాట్లాడదాం? ఇప్పుడేదో బాగానే వస్తున్నట్టుంది వాయిస్, ఇప్పుడు వస్తుంది సార్, చూడు మరి కంటిన్యూ చేయి చూద్దాం. ఓకే సార్, షూర్ సార్. సో మనకి కౌంటర్ ఆపరేషన్స్ లో ఇందాక వాయిస్ నుంచి చెప్పాను, సో ప్రీవియస్ గా జరిగింది కొంచెం డిస్కనెక్ట్ వాయిస్ ఉంటుంది, సో ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీడ్ గా. సో కౌంటర్ ఐ మీన్ కౌంటర్ వాచర్ లో వచ్చేప్పటికి ఇట్స్ న్యూ వాచర్. సో ఇవ్వచ్చు పాయింట్స్ సమ్ మూడే మూడు ట్రాన్సాక్షన్స్ ఉండేయండి. అవి ఏంటంటే, ఒకటి క్యాష్ డిపాజిటింగ్ చేసినప్పుడు, చేసినప్పుడు లేదంటే మన ఒక బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఈ పాయింట్స్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కౌంటర్ వాచర్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఈ బ్యాంక్ నెక్స్ట్ సెపరేట్ టాపిక్ ఉందండి. సో స్మాల్ అనేవి కొంతమంది, సో క్యాష్ డిపాజిటింగ్ అనేది మన అకౌంట్ లోనే కదా చేస్తుంది, వేరే అకౌంట్ లో చేస్తే కనుక ఒక రాసిన ఒక పర్వాలేదు ఉంటుంది. మన అకౌంట్ లో డిపాజిట్ చేసి మన అకౌంట్ లో విత్ డ్రా చేస్తే ఎలా, విత్ డ్రా చేసిన పాయింట్స్ ని ఎంటర్ చేయాలా, మన అకౌంట్ లో డిపాజిట్ చేసి మన విత్ డ్రా చేసినవి కూడా మన పల్లీలో ఎంటర్ చేయాలా అంటే అది కంపల్సరీ చేయాలండి. సో బిజినెస్ కు సంబంధించింది ఏ పాయింట్ అయినా సరే, అది మీ పర్సనల్ అనేది అయినా సరే, ఒక మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో సో అది మనం టాలీలో ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంట్రా వచ్చరికి ఒక స్పెషాలిటీ ఉందండి. సో ఈ కాంట్రా వచ్చరికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి ప్రీవియస్ గా జరిగినటువంటి పేమెంట్ ఉండే, సో ఏంటంటే మీకు ఇక్కడ నెక్స్ట్ కంప్లీట్ ఏ కూడా ఎఫెక్ట్ అనేది ప్రాఫిట్ మీద బట్టి కాంట్రా వచ్చి కనుక మీరు ఏమన్నా రాంగ్ ఎంట్రీ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఎంట్రీ మీరు అన్ఫార్చునేట్లీ రాంగ్ ఎంట్రీ చేశారు బట్ కానీ నెట్ ప్రాఫిట్ మీద రిఫ్లెక్టింగ్ చూపించదు, అక్కడ నోట్ పాయింట్ లో రాశారు ద అబౌట్ టూ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ టు ద నెట్ ప్రాఫిట్. సో మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా ఇలా అడుగుతారండి. సో నెట్ ప్రాఫిట్ మీద రిఫ్లెక్ట్ కానీ వచ్చర్ ఏది అని అంటారు. సో అప్పుడు అది కాంట్రా వచ్చర్ ఒక్కటే నెట్ ప్రాఫిట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మిగతా ఏ వచ్చర్ అయినా సరే నెట్ ప్రాఫిట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎందుకు రిఫ్లెక్ట్ కాదు, ఎందుకు నెట్ ప్రాఫిట్ మనం ఒకవేళ కాంట్రా వచ్చర్ ని రాంగ్ రాసినా కూడా ఎందుకని నెట్ ప్రాఫిట్ మీద రిఫ్లెక్ట్ ఉండదు, అది కూడా ఒక వచ్చరే కదా, అది కూడా ఒక వచ్చర్స్ లో ఒక పార్ట్ ఆఫ్ వచ్చర్ అది. సో ఎందుకు అది ఉంటుంది అంటే, ఇక్కడ మనం చూస్తే కనుక కాంట్రాలో మనం తీసుకుంటున్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాంక్ కి సంబంధించిన అంటే క్యాష్ డిపాజిటింగ్, క్యాష్ విత్డ్రా. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ క్యాష్ అనేది ఉంటే ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ లో కానీ హ్యాండ్ లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్ అనేది ఎలా ఎంజాయ్ చేస్తాం, వాళ్ళ దగ్గర మనీని బట్టి వాళ్ళు రిచ్ ఆ పూర్ అనేది ఉంటుంది. సో రిచ్ పీపుల్ అనగానే వాళ్ళందరూ మనీ అనేది జేబుల్లోనో చేతుల్లోనో ఉండదు కదా, సమ్ బ్యాంక్ లో ఉంటుంది. సో అవునా, సో అది బ్యాంక్ లో ఉన్న హ్యాండ్ లో ఉన్న పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాష్ డిపాజిట్ అనే ట్రాన్సాక్షన్ ఉంది, సో మీరు దాన్ని రాంగ్ రాశారు. సో అంటే మనీ అనేది బయటికి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా. సో ఇప్పుడు మనీ అనేది నువ్వు అలా ఎంట్రీ అనేది ఉంటే నీ దగ్గర ఉంటుంది, లేదు బ్యాంక్ అంతేగాని నిన్ను బ్యాంక్ దాటి ఆ మనీ అనేది వేరే చోటికి ఎక్కడికి వెళ్ళటం లేదు. సో అలాంటప్పుడు నీకు నష్టం అనేది ఎందుకు వస్తుంది? సో అందుకే నెట్ ప్రాఫిట్ మీద ఆ ఎఫెక్టింగ్ అనేది ఉండదు. సో జస్ట్ ఫర్ నెట్ ప్రాఫిట్ మేకింగ్ ఉండదు కాబట్టి పర్వాలేదు, సో మనం దీన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదండి, అలా ఉండదండి.
సో ఎందుకంటే నెట్ ప్రాఫిట్ మీద రైట్ దాని యొక్క ఎఫెక్టింగ్ అనేది ఉండదు రైట్. ఎందుకంటే ఆ మనీ అనేది నువ్వు రాంగ్ రాసినా కానీ బయటకు ఎక్కడ వెళ్తాయి ఉంటే బ్యాంక్ లో లేదంటే నీ దగ్గర ఉంటుంది. సో నువ్వు రాంగ్ రాసావు బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ అన్నావు అంటే అది బ్యాంక్ లో బ్యాంక్ లోకి ఇంత అమౌంట్ ఉంది వెళ్తుంది అనేది మనం చెక్ చేయాలి. సో వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు. సో ఫోన్స్ తీసి చూస్తానండి. సో ఓకే ఉందా కన్ఫర్మ్? సో ఓకే వాయిస్ అందరికి వాయిస్ వినపడుతుంది అందరికి? ప్లీజ్ కన్ఫర్మ్. అందరికి వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? ఇప్పుడు సార్ మాట్లాడు మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది కొంచెం. ఓకే సార్. సో ఓకే ఈ నెట్ ప్రాఫిట్ మీద మనకి కాంట్రావర్సీ అనేది రిఫ్లెక్టింగ్ ఎఫెక్టింగ్ అనేది ఉండదు అన్నాను. సో ఎందుకు అంటే అది వచ్చేవాడికి మనకి అమౌంట్ ఈ ట్రాన్సాక్షన్ సంబంధించింది ఏదైతే ఉందో సో మనం అది రాంగ్ ఎంట్రీ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిటింగ్ అండ్ క్యాష్ విత్డ్రా ఉంది. సో ఈ ఎంట్రీ అనేది మనం రాంగ్ గా ఎంట్రీ చేసినప్పుడు సో అది ఎంట్రీ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ కానీ రిసిప్ట్ కానీ రాంగ్ ఎంట్రీ అంటే అక్కడ మనకి మన దగ్గర నుంచి మనకి మనీ రావాల్సింది రాలేదు. సో ఉంటుంది బట్ కానీ మీకు బ్యాంక్ కి జరుగుతున్న ట్రాన్సాక్షన్ అది. సో అంటే ఓనర్ కి అండ్ ఒక అతని బ్యాంక్ కి జరుగుతున్న ట్రాన్సాక్షన్ అంటే ఉంటే అతని దగ్గర ఉంటుంది లేదంటే అతని బ్యాంక్ లో అన్న ఉంటుంది. సో కాబట్టి ఈ అమౌంట్ అనేది బయటకు అనేది వెళ్ళదు కాబట్టి సో నెట్ ప్రాఫిట్ మీద దాని యొక్క ఎఫెక్టింగ్ అనేది ఉండదు. సో నెట్ ప్రాఫిట్ మీద దాని యొక్క ఎఫెక్టింగ్ అనేది ఉండదు గాయ్. సో అందుకే అక్కడ డు నాట్ రిఫ్లెక్ట్ ద నెట్ ప్రాఫిట్ అనేది కాంట్రావర్సీ. సో అలాగే సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఒక ఇంకో బ్యాంక్ కి మధ్య అంటే మన టూ బ్యాంక్ అకౌంట్స్ కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ కాబట్టి దీని మీద నెట్ ప్రాఫిట్ అంత ఉండదు. హలో సార్ క్లోజ్ చేసేసాయి క్లాస్. ఓకే సార్. క్లియర్ గా లేదు కొంచెం చూసుకో రాజా రేపు. ఓకే సార్ చూస్తాను సార్. ఇయర్ ఫోన్స్ కూడా కుదిరితే ఏదైనా మార్చేసేయి. ఓకే సార్. ఓకేనా?